కుక్కట్పల్లి నియోజకవర్గం 114 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధం యేసురాజు వసంత నగర్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని తెలంగాణ తెచ్చుకున్న కొంతమంది నాయకులు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారం చాలా స్పందన చాలా బాగుంది. ఈ ప్రజలు కేపిహెచ్బి కాలనీ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా విసుగు చెందారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే కేపిహెచ్బి కాలనీ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలి, తెలంగాణ ఇచ్చింది మీరే, తెలంగాణ తెచ్చింది మీరే. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉంటుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీతో తప్పితే రెండో వాళ్ళకి ఎవరికడ వాళ్ళకి ఉపయోగపడే స్టేజీ లేదు. వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఎక్కిపోయినాయి. ఒక్కసారి గమనించి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నాయకత్వంలో ప్రజలు అందరూ ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రజాస్పందన చాలా బాగుంది. అధికార పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలు మాకు అపోజిషనే కాదు, బీజేపీతోనే మాకు పోటీ అంటున్నారు. మీరేమో కాంగ్రెస్ పార్టీ బాగుంది అంటున్నారు, దానికన్నా ఇతర అసలు అధికార పార్టీ ఎక్కడుంది, బీజేపీ ఎక్కడుంది, టీఆర్ఎస్ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ ప్రశ్నించే గొంతు కావాలని చూస్తున్నారు. ఇవాళ ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థిగా ఒక్కడే ఉంటే ఏమి ఉపయోగం? మనం అందరం సపోర్ట్ ఇద్దాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన ముందు తీసుకెళ్తాడు, ఏ సమస్య మీద అయినా స్పందిస్తాడనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము ప్రజాస్పందన ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఓటేస్తాం. రేవంత్ రెడ్డి గారు మంచి, రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఎవరు ప్రశ్నించే గొంతే లేదనే దాని మీద వాళ్ళు ఉన్నారు. డివిజన్లో మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? డివిజన్లో ప్రతిదీ సమస్య. వీళ్ళు కొబ్బరికాయలు కొడతారు, ఎలక్షన్ టైంకి వచ్చేసరికి కొబ్బరికాయలు కొడతారు, వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ కనిపించరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నిసార్లు చూశారు, ఒక డ్రైనేజీ సమస్య సరిగ్గా లేదు. రోడ్లు ఎలక్షన్ టైంలో వేస్తారు, చాలా విడ్డూరంగా ఉంది. అది 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి రోడ్లు అనేది గుర్తు రాలేదా? రోడ్లు ఇప్పుడేనా వేసేది? శానిటైజేషన్ ఇప్పుడేనా తుడిసేది? కరోనా టైంలో టెస్టింగ్లే లేవు, ఏమీ లేదు. కనీసం గవర్నమెంట్ స్కూల్ లేదు, గవర్నమెంట్ కాలేజీ లేదు, ఒక హాస్పిటల్ లేదు. ఏం చేశారంటే కేపిహెచ్బిని ఏమేమి డెవలప్ చేశారంటారు? మాది మా ఇక్కడ ఏ హాస్పిటల్స్ కానీ మేము మన కమ్యూనిటీ హాల్స్ కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఇప్పుడు ఏం కొత్తగా ఏం కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి? జనాన్ని హింసించి తింటున్నారు. కరోనా టైంలో కరెంటు బిల్లుల మీద పెనాల్టీల మీద పెనాల్టీలు పేసి మధ్యతరగతి భేదవుల్ని నానా హింసలు పెట్టారండి. కనీసం ఒక బాధ్యత లేదా టీఆర్ఎస్ ప్రభుత్వంకి? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలతో మీరు ప్రచారంలో ముందుకెళ్తున్నారు? ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? మేము ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఆశయం ఏదో గేటెడ్ కమ్యూనిటీలో మనం చూసి కాదు. ప్రతి పేదవాడు ఆత్మఘోష, మనం అంతా మంచిగా ఉంటే, పేదవాడు మంచిగా ఉంటే మనం కూడా సుఖ సంతోషంగా ఉంటాం అనే దాని మీద మేము ముందుకెళ్తున్నాం.